హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కర్నూలు జిల్లాలోని అదోని నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, అదోని నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వై సాయి ప్రసాద్ రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా పివి పార్థసారథి గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ అదోని నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 319 మోట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 240,000 పై మాటేనన్నమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం అదోని నియోజకవర్గంలో చాలా టైట్ ఫైట్ అయితే ఏర్పడింది. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అన్నదైతే ఒక ప్రణాళిక అయితే రాలేకపోతున్నాము. ఈ చివరి రోజుల్లో వీళ్ళు ఏదైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారో దాని బేసిస్ మీద ఈ అదోని సీట్ అనేది వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరికన్నా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్ కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్ లో ఉంటాయి. ఇవన్నీ మీరు మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.